ధన్పురా గ్రామంలో ఒక పాత దెయ్యం ఉండేది. తనకి చాలా పెద్ద కాళ్ళు ఇంకా పాదాలు ఉండేవి. దెయ్యం ఎక్కడైతే తన పాదాలు పెడుతుందో అక్కడ పెద్ద పెద్ద గుంతలు పడిపోతూ ఉండేవి. దానికి జనాలు ఎంతలా భయపడేవారంటే ఇంట్లో నుండి అసలు బయటకు వచ్చేవారే కాదు. సౌరవ్ ఒకరోజు అతని గదిలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. అప్పుడే అతనికి కొన్ని శబ్దాలు వినిపిస్తాయి. సౌరవ్ బయటకు వెళ్లి చూస్తాడు. అక్కడ ఒక దెయ్యం ఉంటుంది. తన కాళ్ళు చాలా పొడవుగా ఉంటాయి. తను తన అడుగులు ముందుకు వేస్తున్నట్లుగా అడుగులు వేసిన చోటల్లా గుంతలు పడిపోతూ ఉంటాయి. సౌరవ్ అది చూసి చాలా భయపడిపోతాడు, ఇంకా వణికిపోతాడు. అయ్యో దేవుడా, ఇంత పెద్ద దెయ్యమా! తనని చూస్తేనే అనిపిస్తుంది తను కాలు పెడితే చాలు, నేను ఖచ్చితంగా చచ్చిపోతా. అప్పుడే దయ్యం సౌరవ్ ని చూస్తుంది. తను కిటికీలో నుండి తన చేతుల్ని లోపలికి పెట్టి సౌరవ్ ని బయటకు లాగుతుంది. సౌరవ్ గట్టిగా అరుస్తూ ఉంటాడు. నిన్ను ఎలా వదిలిపెట్టాలి? నువ్వు నన్ను చూసేశావు కదా, ఇంకా నువ్వు అందరికి చెప్తావు నేను ఇక్కడికి వస్తున్నానని. మరి నిన్ను ఎలా వదిలిపెట్టను? సౌరవ్ భయపడుతూ, లేదు, నేను ఎవరికి చెప్పను, నేను ఎవరికేం చెప్పలేను, నేను నిజంగా ఎవరికి ఏం చెప్పను, నన్ను వదిలిపెట్టు, నన్ను వెళ్ళనివ్వు. సౌరవ్ అలా అన్న వెంటనే ఆ పెద్ద కాళ్ల దెయ్యం అతన్ని వదిలిపెట్టేస్తుంది. పారిపోమ్మని చెప్తుంది. పారిపో పారిపో, నువ్వు ఎంత దూరం పారిపోతే చావు అంత దూరం అవుతుంది. పారిపో పారిపో పారిపో. గౌరవ్ పారిపోతుంటాడు. దెయ్యం తన ఎడమ కాళ్ళు ముందుకు పెడుతుంది. ఇంకా సౌరవ్ అక్కడే భూమి లోపలికి వెళ్ళిపోతాడు, ఇంకా చనిపోతాడు. దయ్యం చాలా గట్టిగా నవ్వుతుంది, ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు ఉదయం సౌరవ్ వాళ్ళమ్మ సౌరవ్ని నిద్రలేపడానికి గదిలోకి వస్తుంది. ఇంకా అక్కడ అతను లేకపోవడం చూసి భయపడుతుంది. అప్పుడే ఒక వ్యక్తి తన ఇంటికి వస్తాడు. ఓ సౌరవ్ తల్లక్క, ఇలా రా, అక్కడ మీ కొడుకు చనిపోయి పడి ఉన్నాడు, త్వరగా రండి, వెళదాం రండి. అది విని సౌరవ్ వాళ్ళమ్మ త్వరగా పరిగెడుతూ బయటకొస్తుంది. ఇంకా వెళ్లి చూస్తుంది. చూసేసరికి అక్కడ తన కొడుకు భూమి లోపలికి వెళ్లిపోయి చనిపోయి ఉంటాడు. సౌరవ్ వాళ్ళమ్మ చాలా ఏడుస్తుంటుంది. గ్రామ ప్రజలందరూ అక్కడ పెద్ద పెద్ద గుంతలన్నీ చూసి ఆశ్చర్యపోతారు. ఇక్కడికి ఎవడో పెద్ద రాక్షసుడు వచ్చినట్టున్నాడు, అతడే సౌరవ్ ని చంపేసి ఉంటాడు. ఒరే అన్న, నీకు విషయం తెలుసా? సౌరవ్ ని ఒక పెద్ద దెయ్యం చంపేసిందంట. పాపం అతని తల్లి బాగా ఏడ్చింది, చాలా బాధపడ్డది. దెయ్యం మన గ్రామంలోనా? లేదు, నేను రాత్రి కూడా బయటకొచ్చాను, నాకైతే ఎవరూ కనిపించలేదు. అన్నా, నాకైతే చాలా భయంగా అనిపిస్తుంది, నేనైతే వెళ్ళిపోతున్నాను, మీరు కూడా త్వరగా ఇంటికి వెళ్ళండి. రాజు అతని మాటలు పట్టించుకోకుండా మెల్లిగా ఇంటికి వెళ్ళిపోతుంటాడు. రాజు భయపడడు, అలసిపోతాడు. ఇంకా ఏదైనా బండి కనిపిస్తుందేమో అని ఎదురు చూస్తుంటాడు. చాలా అలసిపోయావా, సహాయం కావాలా? తప్పకుండా, మీ గొంతే ఇంత బాగుందంటే మీరు చేసే సహాయం కూడా ప్రేమగానే ఉంటుంది. రాజు వెనక్కి తిరిగి చూస్తాడు. అతనికి ఆ పెద్ద కాళ్ళ దెయ్యం కనిపిస్తుంది. రాజు గట్టిగా అరుస్తాడు, వెనక్కి పారిపోతాడు. పారిపో పారిపో, నీ వెనకాలే వస్తాన, నేను ఎక్కడికి పారిపోతావు? అయ్యో కాపాడండి కాపాడండి, పొడవ కాళ్ళ దెయ్యం నుంచి నన్ను కాపాడండి. రాజు భయపడుతూ అతని గ్రామం దగ్గరికి చేరుకుంటాడు. రాజు అరుపు విని గ్రామ ప్రజలందరూ బయటకొస్తారు. రాజు అరవడం విని గ్రామ ప్రజలు అతన్ని ఇలా అడుగుతారు. ఏమైంది రాజు, నువ్వు ఎందుకు అంతలా అరుస్తున్నావు? ఏదో భూతాన్ని నువ్వు స్వయంగా చూసినట్టు, ఏమైనా చూసావా ఏంటి? అరే అన్నా, అది నిజంగా భూతమే, అది ఎంత పొడవుందో తెలుసా? అది ఆకాశమంత ఎత్తులో ఉంది. నీ ప్రాణాలను కాపాడుకోవాలనుకుంటే ఇక్కడి నుంచి త్వరగా పరిగెత్తు. గ్రామ ప్రజలు భయపడతారు, ఇంకా చేతిలో నిప్పు కర్రలు పట్టుకుంటారు. పొడవు కాళ్ల దయ్యం రాజు వెనకాల గ్రామానికి కూడా వచ్చేస్తుంది. గ్రామ ప్రజలు చాలా భయపడతారు, ఇంకా అక్కడ పరిగెడుతుంటారు. అప్పుడే దయ్యం తన కాళ్ళు ఆడిస్తూ ఉంటుంది. చుట్టుపక్కల మొత్తం తుఫాను వస్తుంది. చెప్పు రాజు, నువ్వు సహాయం అడగడానికి వచ్చావు, కానీ వీళ్ళు పారిపోతున్నారు, ఇంకేం సహాయం? రాజుకి గుర్తొస్తుంది, అతని గురువుగారు అతనికి ఒక మంత్రం చెప్తారు. రాజు ఆ మంత్రాలు చదువుతూ ఉంటాడు. ఆ మంత్రాలు దయ్యం చెవులకి పెద్ద పెద్ద అక్షరాల్లాగా వినిపిస్తుంటాయి. దయ్యం స్పృహ కోల్పోతూ ఉంటుంది. గ్రామ ప్రజలందరూ వాళ్ల ఇళ్లలోకి వెళ్లి దాక్కుంటారు. ఉదయం అయిన వెంటనే అందరూ పనికి వెళ్తూ ఉంటారు. ఇక్కడ సౌరవ్ వాళ్ల అమ్మ ఒక ముసలావిడ దగ్గరికి వెళ్తుంది. చెప్పు తల్లి, ఏమైంది నీకు? ఏమైనా సంకటం వచ్చిందా? అవునమ్మా, నా కొడుకుని ఒక దెయ్యం చంపింది, దాని గురించి మిమ్మల్ని అడగడానికి వచ్చాను, లేకపోతే అది అందర్నీ చంపేస్తుందమ్మా. దెయ్యమా? ఎలాంటి దెయ్యమది, నాకు చెప్పు.
నీ కొడుకును అది ఎలా చంపింది? సౌరవ్ వాళ్ళమ్మ తనకు జరిగిన విషయం అంతా చెప్తుంది. అది ఒక పొడవు కాళ్ల దెయ్యమని. తల్లి, నన్ను క్షమించు. నేను నీకు ఎలాంటి సహాయం చేయలేను, ఎందుకంటే నాకు ఆ దెయ్యం గురించి తెలియదు. సౌరవ్ వాళ్ళ అమ్మ నిరాశపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అర్ధరాత్రి సమయంలో ఆ పొడవు కాళ్ల దెయ్యం పాట పాడుతూ గ్రామంలోకి వస్తుంది. కానీ ఈసారి కొంతమంది గ్రామ ప్రజలు ఆ దెయ్యాన్ని చంపడానికి ఇంట్లో నుండి కట్టెలు తీసుకుని వస్తారు. తన కాళ్లపైన కొడుతూ ఉంటారు. అప్పుడే ఒక అతని కర్ర మోకాళ్ళకి తాకుతుంది, ఇంకా తన కాళ్లకు నొప్పి అవుతుంది. అప్పుడు గ్రామ ప్రజలకు అర్థమవుతుంది దాని బలహీనత ఎలాంటి మంత్రమూ కాదు, దాని కాళ్లే అని. దెయ్యం అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది. అది పరిగెత్తడం వల్ల గ్రామం మొత్తం ఊగిపోతూ ఉంటుంది, ఏదో పెద్ద భూకంపం వచ్చినట్టు. మరుసటి రోజు రాత్రి మళ్ళీ పొడవు కాళ్ల దెయ్యం వస్తుంది. ఎక్కడున్నారా అందరూ, బయటికి రండే, నాకు చాలా ఆకలిగా ఉంది, బయటకు రండే. ఎవరూ ఇంట్లో నుండి బయటకు రారు, అందరూ భయంతో ఇంట్లోనే ఉంటారు. ఒకవేళ మీ అందరూ ఇంట్లో నుంచి బయటకు రాకపోతే నేను ఆవుల్ని తినేస్తాను. దెయ్యం పిలిచినా కూడా గ్రామ ప్రజలెవరూ బయటికి రారు. కాని వాళ్లు పెంచుకుంటున్న జంతువులు చనిపోవడం చూసి గ్రామ ప్రజలందరూ బయటకొస్తారు. అప్పుడు అక్కడికి ఆ ముసలావిడ కూడా వస్తుంది. ఆ ముసలావిడిని చూసి అందరూ తన వెనక్కి వెళ్లి దాక్కుంటారు. కాపాడండి, కాపాడండి ఆ దెయ్యం బారి నుంచి. వీళ్ళైతే చాలా కాలం నుంచే ఉన్నారు, మీరే మాకు ఏదైనా సహాయం చేయండి. ఆ దెయ్యం వలలో నుంచి మమ్మల్ని ఎలాగైనా కాపాడండి, విడుదల చేయండి. నేను చెప్పేదాకా తన ఇక్కడి నుంచి వెళ్ళదు. మీరు చెప్పేదాకా అంటే దాని అర్థం ఏమిటి? గ్రామ ప్రజలందరూ ఆలోచిస్తూ ఉంటారు. ముసలావిడికి ఆ దెయ్యం గురించి తెలుసని. చెప్పు ముసలమ్మ, నువ్వు నిజంగానే ఆ దెయ్యాన్ని మన గ్రామంలోకి పంపావా? ముసలి అమ్మ ఏమి మాట్లాడకుండా ఉంటుంది. ఇంకా ఒక విచిత్రమైన నవ్వు నవ్వుతుంది. చెప్పు నువ్వు, లేకపోతే నిన్ను ఇక్కడే చంపేస్తామేమో, నువ్వే కదా ఇదంతా చేసింది. హా, నేనే దీన్ని ఇక్కడికి పంపించాను మీ అందరినీ ఇబ్బంది పెట్టడానికి. మీ గ్రామం అంతా నాశనమైతే నేను గ్రామాన్ని పాలించాలి. పాలించాలి అంటే ఏంటి దాని అర్థం? చాలా సంవత్సరాల క్రితం ఇక్కడ ఉన్న ముఖియా నేను నల్లమాయలు ఇంకా చాతబడి చేసేటప్పుడు పట్టుకున్నాడు, నన్ను గ్రామంలో నుంచి పంపించేశాడు. అప్పుడే నేను నిర్ణయించుకున్నాను ఈ గ్రామాన్ని నాశనం చెయ్యాలి అని. ఈ దెయ్యాన్ని నేనే తయారు చేశాను, ఇంకా అది నేను చెప్పినట్టే వింటుంది. ఇంకా మీరు కేవలం చూస్తుండిపోతారు. నువ్వు మా అందరికీ చేసిన తప్పేంటో గుర్తులేదా నీకు? మేమైతే కేవలం నిన్ను ఈ గ్రామంలో నుంచే వెలివేశాము, కానీ నువ్వు మాత్రం ఆ దెయ్యంతో ఎంతమందిని చంపించావు. ఆ సర్పంచ్ గారికి నువ్వు ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఆయన కేవలం మిమ్మల్ని చంపించకుండా కేవలం ఈ గ్రామంలో నుంచే వెళ్లగొట్టారు, కానీ నువ్వు మాత్రం మాకు ఇలా చేశావా? ఏదైనా సరే ఆ దయ్య నుంచి తప్పించుకుని తర్వాత మాట్లాడండి. సౌరవ్ వాళ్ళ అమ్మ అక్కడికి వస్తుంది. ఇంకా కుమిలి కుమిలి ఏడుస్తుంది. తనని చూసి గ్రామ ప్రజలందరూ బాధపడతారు. ఘోరంగా ఆ దయ్యం సౌరవ్ని చంపేస్తుంది. చెప్పు, ఆ దయ్యం అసలు ఎలా అంతమవుతుందో నీకే తెలుసు. లేకపోతే నిన్ను ఈసారి గ్రామంలో నుంచి పంపించడం కాదు, ఈ భూమి మీదనే లేకుండా చేసేస్తాం. నువ్వు బ్రతకాలి అనుకుంటే మాకు నిజమేంటో చెప్పు. ఇది దెయ్యం, అప్పుడే చేస్తుంది. ఎప్పుడైతే దాని కాళ్లు బలహీనమవుతాయి, ఇప్పుడు మీరే చూసుకోండి దాని కాళ్లు ఎలా బలహీనం చెయ్యాలో. ముసలి అమ్మ అలా చెప్పి మెల్లిగా అక్కడి నుంచి పారిపోవాలనుకుంటుంది. కానీ రాజు తనని పట్టుకుని అక్కడే చెట్టుకు కట్టేస్తాడు. ఆ దెయ్యం చచ్చేదాకా ఇక నువ్వు ఇలాగే బందీగా ఉంటావు. గ్రామ ప్రజలు ఆలోచిస్తుంటారు ఆ పొడవు కాళ్ల దెయ్యం అందరినీ గాయపరచకుండా ఎలా తప్పించాలి అని. ఎవరైతే దెయ్యం మొక్కలపైన దాడి చేస్తారో వాళ్లకి దాని బలహీనత గుర్తుకొస్తుంది. వాళ్లు మిగతా గ్రామ ప్రజలందరినీ ఒక దగ్గరికి రమ్మని పిలుస్తారు. అందరూ వినండి, ఆ దెయ్యానికి ఉన్న బలం మొత్తం కూడా దాని పొడవైన కాళ్లలో ఉంది, దాని బలహీనత కూడా ఆ కాళ్లలోనే ఉంది. ఒకవేళ మనం దాని మోకాళ్లపైన కొడితే అది బలహీనంగా అయిపోతుంది కదా, ఇంకా అది నిలబడలేకపోతుంది. ఒకవేళ అది నిలబడలేకపోతే మనల్ని కూడా ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది కదా, ఏమంటారు? దానివల్ల మనం దాన్ని అదుపులోకి తీసుకోవచ్చు. అర్థమైందా? ఆ, నువ్వు సరిగ్గా చెప్పావు. రాజు ఇంకా ముఖియా కలిసి నిర్ణయించుకుంటారు. దెయ్యం కాళ్ళని బలహీనంగా చేసి దాని కాళ్ల మీద బాగా కొట్టి అది బలహీనంగా అయిన వెంటనే దాన్ని బంధించి కాల్చివేయాలి అని. తర్వాత అలానే జరుగుతుంది.
దయ్యం కాలి బూడిదైపోతుంది. దయ్యం కాలిపోవడం చూసి ముసలి అమ్మ కూడా భయపడిపోతుంది. కానీ సౌరవ్ వాళ్ల అమ్మ పగ తీర్చుకోవాలని ఆ ముసలి అమ్మని కూడా దయ్యంతో పాటే కలిపి కాల్చేస్తుంది. ఈ ప్రకారంగా గ్రామ ప్రజలకి ఆ పొడవు కాళ్ల దయ్యం నుండి విముక్తి దొరుకు.